हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल कोत्ता सरुकु मन कोत्ता सरुकु एप्पुडू मीकु विनूत्तंगा ओक कोत्ता वीडियोस अयिते देच्चेस्तदि इदि नाकु चाला एग्जाक्ट अंडि एंदुकंटे इदि चेयडानिकि कूडा कारणं एंटंटे जस्ट नेनु फ्रेंड्स तो बयटिकि वेल्तुंडगा मिस्टर टी अने औट्लेट ओकटि कनबडिंदि एंटब्बा अनि चेप्पेसि एल्लि रिफ्रेश अवदामनि ओक टी अयिते तागा नेनु नेनु मा फ्रेंड्स कूडा तागा अयिते ओन्ली टी ए उंटदा अनि अडिगा नेनु इक्कड टी कादंडि स्नाक्स कूडा उंटायि अलाने लेमन टी लस्सीस मिल्क शेक्स अभी उठाएंट अच्छे मैं फ्रेंड्स फाइव मेंबर्स फाइव मेंबर्स आर्डर इच्छा अच्छे सूपर टी टेस्ट सूपर अंडी अंकने इंट्रस्ट तो मिस्टर टी हेड आफीस हर्षनापूर के वैसा नागने स्टार्ट सिक्स मंथ्स अला 90% सक्सेस रेट बिजनेस ऐडिया चला यूजफुल అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి మంత ఉన్నారు మహేష్ గారు మిస్టర్ టీ ప్రమోటర్ నమస్తే సార్ నమస్తే మిస్టర్ టి అనే పేరే చాలా బాగుంది అవును అంటే అట్రాక్ట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ట్రెండీ గా ఉంది అవును మీకు నేమ్ పెట్టాలని ఎలా వచ్చింది సార్ థాట్ యాక్చువల్ గా ఈ రోజుల్లో బిజినెస్ కు సంబంధించిన కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది బ్రదర్ అది ఏ బిజినెస్ లో అయినా చూసుకున్నా కూడా సో ఆ విధంగా మనం తీసుకున్న నేమ్ ఏంటంటే క్యాచీ గా ఉండాలి అండ్ ఒక యూత్ ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా అంటే ఐ మీన్ క్యాచీనెస్ ఉండాలి అనే ఉద్దేశం తోటి మేము ఈ నేమ్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక క్యాప్షన్ కూడా ఉన్నది తిప్పరా మీసం అన్న యాక్చువల్ మనం తీసుకున్న మీసానికి సింబాలిక్ గా సో తిప్పరా మీసం అనే క్యాప్షన్ కూడా క్యాచీ గా పెట్టుకోవడం జరిగింది మనం ఓకే ట్యాగ్ లైన్ కూడా చూసారు కదా yes నెక్స్ట్ జనరేషన్ టీ ఓకే సార్ మహేష్ గారు అయితే టీకి సంబంధించి బయట మార్కెట్ లో చాలా ఉన్నాయి ఫ్రాంచైజ్ ఇవ్వడం గాని అన్నీ ఉన్నాయి ఓకే మన మిస్టర్ టీ స్పెషాలిటీ ఏంటి మిస్టర్ టీ మేము ఎస్టాబ్లిష్ చేసి ఒక 6 మంత్స్ అయ్యిందండి ఈ 6 మంత్స్ లో మేము మా ద్వారా ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కానివండి క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ది బెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటే మేము వాడే టీ పౌడర్ మేము వాడే టీ పౌడర్ ఏంటి అంటే టోటల్ గా మేము అస్సాం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి అస్సాం లో ఆ పండించిన గార్డెన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ తోటి మేము టై అప్ అయ్యి ఉంటామండి అక్కడ నుంచి మనకు టీ పౌడర్ అంతా కూడా వస్తుంది బట్ అక్కడ మనకు పండియరం ఏదైతే ఉంటుందో వితౌట్ ఎనీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ తోటి పండించిన ఏదైతే ఉంటుందో అది మనం ప్రొక్యూర్ చేసుకుంటాం అండి అంటే కెమికల్స్ ఏవి వాడం కెమికల్స్ ఏవి కూడా మేము వాడం ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే బయట మార్కెట్ లో నడుస్తున్నట్లుగా టేస్ట్ కోసం ఎటువంటి కలర్స్ కానివ్వండి లేకపోతే ఫ్లేవర్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియన్స్ ఏమీ కూడా మేము ఇందులో మిక్స్ చేయము మిస్టర్ టీ సెకండ్ కోవిడ్ తర్వాత మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందండి నియర్లీ ఒక 6 మంత్స్ అయ్యింది మనం ఎస్టాబ్లిష్ చేసుకొని అయినా ఇప్పటికీ సక్సెస్ గా రన్ అవుతూనే ఉంది అవును నేను కూడా విన్నాను ఒక 50 ప్లస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నారు మీరు అవును యాక్చువల్లీ మీరు 50 ప్లస్ కాదు నియర్లీ 100 అవుట్లెట్స్ నియర్ బై మనం వచ్చేసాము ఓకే విత్ ఇన్ ద షార్ట్ టైం లో మనకు 6 మంత్స్ టైం లోనే నియర్ టు 100 అవుట్లెట్స్ వరకు మనం గెయిన్ చేసుకోగలిగాము ఫ్రాంచైజీ అంటారు కదా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చా లేదు అంటే పెద్ద వాళ్ళకే ఉంటుందా లేదని ఎవరైనా కూడా ఈ బిజినెస్ చేసేయచ్చు దీనికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అంటే ఒక 100 to 120 స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అనేది మనకు ఉంటే సరిపోతుంది సో అది మీరు ఎక్కడ చూస్ చేసుకుంటారు లొకేషన్ అనేది మీ ఇష్టం అండ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అది మీరు షట్టర్ లో స్టార్ట్ చేస్తారా లేకపోతే ఓపెన్ ల్యాండ్ ఉంటే మీరు కంటైనర్ వేసుకుంటారా అనేది కూడా మీ ఇష్టం అది ఓకే కంటైనర్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నార్మల్ గా హైవేస్ పక్కన స్థలాల వల్ల అక్కడ కూడా కంటైనర్ అక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఓకే సార్ బాగుంది అయితే
చాలా మందికి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు టీ అనగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా లేదన్నా ఒక 5 టీస్ అయితే తాగుతుంటారు. అవును. అయితే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ రేంజ్ సర్బడే టీ అనేది మనం ప్రొవైడ్ చేయగలమా? Yes, తప్పకుండా అండి. మేము అన్ని రకాల పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని కూడా మన టీ అనేది సప్లై చేస్తున్నాము. మన టీ స్టార్టింగ్ రేట్ వచ్చేసరికి 10 రూపాయలు అండి. 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మేము డిఫరెంట్ ఒక 12 టు 13 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టీస్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అయితే ఇప్పుడు మిస్టర్ టీ లో ఓన్లీ టీ ఒకటేనా ఇంకేమైనా ప్రొడక్ట్స్ అనేవి మనం కస్టమర్ కి ఇవ్వాలనుకుంటే मोजिटोस मन स्नैक्स ऐटम्स मन को सैंडविचेस नेक्स्ट फ्रेंच फ्राइज की संबंधी ऐटम्स सैंडविचेस डिफरेंट डिफरेंट सैंडविचेस नेक्स्ट वीट कांबिनेशन मन को मोजिटोस मिल्क शेक्स सो मन को मन ब्रांडिंग वाटर बॉटिल्स सो इवन्नी मैं प्रोवाइड మెను ప్రొవైడ్ చేస్తున్నాము వాటన్నిటికి సంబంధించి డిపెండ్స్ అపాన్ ఫ్లోటింగ్ 1 ఆర్ 2 మెంబర్స్ తోటి మనం సింపుల్ గా మేనేజ్ చేసేయొచ్చు అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ గా మేమే ఏదైతే మెను ప్రొవైడ్ చేస్తున్నామో అంతా కూడా సింగిల్ పర్సన్ కే మేము నేర్పిచేస్తాం అండ్ సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేసే ఒక సింపుల్ బిజినెస్ కాన్సెప్ట్ మనది. ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ ఇస్తారు, ఫ్రాంచైజీ తో పాటు ఏవేవి ప్రొడక్ట్ అనేవి ఏవేవి ఇస్తారండి? మేము ఫ్రాంచైజీ ఇచ్చేటప్పుడు నియర్లీ ఒక 105 ఐటమ్స్ మేము కస్టమర్ కి ఇస్తామండి. అందులో ఏముంటాయంటే కిచెన్ కి సంబంధించిన మాక్సిమం మెటీరియల్ మేము ఏదైతే మెను ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించి ఏ మెటీరియల్ కిచెన్ లో యూజ్ అవుతాయో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం బ్రదర్. సో వాటికి సంబంధించి చెప్పాలంటే స్పెషల్ గా డబుల్ డోర్ డీఫ్రీజర్, 330 లీటర్స్ డబుల్ డోర్ డీఫ్రీజర్ ఇచ్చేస్తాము. పెద్దది, చాలా పెద్దది, 330 లీటర్స్ డీఫ్రీజర్ వస్తుంది. అండ్ ఇంకా రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి 250 to 270 లీటర్స్ రిఫ్రిజిరేటర్ ఇచ్చేస్తాము. సో వాటితో పాటుగా ఫుడ్ వార్మర్స్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ మనకి మొజిటోస్ చేయడానికి సోడాస్ ఉంటాయి, సోడా మేకర్ ఉంటుంది, అది ఇచ్చేస్తాము. సో ఇట్లాంటివి మనకు నియర్లీ ఒక 105 ఐటమ్స్ మేము కస్టమర్ కి డెలివరీ చేస్తాము. మీరు మొత్తం ప్రొడక్ట్స్ అనేవి ఇస్తారు? Yes. ఇచ్చేస్ గానీ టీ పౌడర్ గానీ కాఫీ పౌడర్ గానీ కప్స్ గానీ టీ బాటిల్స్ వాటర్ బాటిల్స్ గానీ ఏవైనా సరే ఇస్తారు. అయితే ఇప్పుడు టీ పౌడర్ అయిపోతే సార్, కప్స్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా ఇస్తారు? యాక్చువల్ గా మనము ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం మెను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. ఒక 15 డేస్కు సరిపడే రా మెటీరియల్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేసేస్తాము. తర్వాత అది అయిపోయిన తర్వాత రీపర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొన్ని ఐటమ్స్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రూ కాఫీ పౌడర్ ఉందనుకుందాము, మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో అట్లాంటి ఐటమ్స్ మీరు ఓపెన్ మార్కెట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే మేమైనా సప్లై చేస్తాం కంపెనీ తరఫున. మరి టీ పౌడర్ సార్? టీ పౌడర్ మాత్రం మన దగ్గరే పర్చేజ్ చేసుకోవాలి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ వచ్చేసరికి మిస్టర్ టీ, అంటే టీ అనేది మన స్పెషాలిటీ. సో మన ఇండియాలో ఎక్కడ మన అవుట్లెట్లో టీ తాగినా కూడా సేమ్ టేస్ట్ అనేది ఉండాలి. ఆ యూనిక్ టేస్ట్ కోసమే మనము మనకి ఈ బ్రాండ్ ఇంత తొందరగా గ్రోత్ ఎందుకు ఉన్నది అంటే ఆ యూనిక్ టేస్ట్ ఉండబట్టే. సో బయట టీ పౌడర్లో వాడిందంటే అది మిస్ అవుతాం కదా, అది మన బ్రాండ్ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది. ఓకే సార్, యూవర్స్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన బిజినెస్ వచ్చేసరికి చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్లో అండ్ నో రిస్క్ బ్రదర్. ఇక్కడ మనకి రిస్క్ ఎటువంటి రిస్క్ కూడా లేదు. ఎందుకంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం బిజినెస్ ఎంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ బిజినెస్ అయినా కూడా మనం పర్టికులర్గా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఉంటుంది.
సో దాని తర్వాత మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్ గా అయితే బట్ మనకి ఏదైతే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ లో మనం స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్ లో మాత్రం మనకు ఫ్రమ్ ద డే వన్ ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఎంత రా మెటీరియల్ యూజ్ చేస్తున్నామో మనకు పర్టికులర్ గా కౌంట్ అనేది తెలిసిపోతుంది. ఎస్ మనకి ఈ రోజు ఒక 10,000 రూపీస్ టర్న్ ఓవర్ జరిగింది అనుకుందాం షాప్ లో, మనకు అందులో ఒక 30-50% ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఫ్రమ్ ద డే వన్ ఏంటి అంటే మనకు మనీ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ గా మనకు ఆ బర్డెన్ అనేది అనిపించదు. సార్, అయితే ఒక అవుట్లెట్ రిస్ట్రిక్టెడ్ అవుట్లెట్ అనేది ఒకటి బయటకి ఇచ్చారు. ఓకే ఓకే, ఆ సర్కిల్ లో ఆ సరౌండింగ్ లో ఇంకో పర్సన్ వచ్చి నాకు కూడా సేమ్ ఫ్రాంచైజీ కావాలి సార్ అని అడిగితే మీరు ఎలా వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేస్తారు సార్? ఎస్ ఎస్, యాక్చువల్గా మేము ఒక షాప్ నుంచి ఇంకొక షాప్ మధ్య డిస్టెన్స్ అనేది మినిమం 1 కిలోమీటర్లు అనేది సజెస్టబుల్ డిస్టెన్స్. మేము దానికంటే తక్కువ వస్తే మేము అవుట్లెట్ అనేది ఇవ్వము. ఓకే, అంతకు మించి ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ఈ డిస్టెన్స్ పరంగా కూడా మాట్లాడకూడదు అనుకుంటే ఒక షాప్ ఎఫెక్ట్ ఇంకొక షాప్ మీద పడలేని సిచ్యువేషన్ లోనే మేము సెకండ్ అవుట్లెట్ ఇస్తాం, లేకపోతే ఆ సెకండ్ అవుట్లెట్ అనేది ఇవ్వం అన్నమాట. 100+ స్టోర్స్ అయితే మనవి అవుట్లెట్స్ ఉన్నాయి. అవును, యాక్చువల్గా మనకు ఉన్న నియర్లీ 100 అవుట్లెట్స్ లో దాదాపుగా ఒక 90% ఆఫ్ ద అవుట్లెట్స్ 8,000 అండ్ అబౌవ్ 8,000 బిజినెస్ జరిగే షాప్స్ ఉన్నాయి బ్రదర్. అందులో లొకాలిటీని బట్టి కూడా కొన్ని షాప్స్ అయితే నియర్లీ 20,000-22,000 బిజినెస్ జరిగే షాప్స్ కూడా ఉన్నవి. అందులో అప్రాక్సిమేట్ గా 30-50% ప్రాఫిట్ మార్జిన్ అనేది మనకు మన కంపెనీ తరఫున సజెస్టబుల్ మార్జిన్ 30-50% అనేది మనకు కస్టమర్ కు ఉంటుంది బ్రదర్. మన అవుట్లెట్ తీసుకున్న వాళ్ళకి 30-50% మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ అయితే నేను అన్ని అడిగేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంత ఫోన్ నెంబర్స్ కనబడుతున్నాయి ఒకసారి కాంటాక్ట్ అయిపోండి. ఇంత మంచి బిజినెస్ అవకాశం అయితే మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మహేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇంత బిజినెస్ ఆపర్చునిటీ అనేది మా వ్యూవర్స్ కి ఇచ్చినందుకు. సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి.